రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మను లేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు, ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరు చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పెట్టుకుని, తటపారలు పెట్టుకుని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో, సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పనిచేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు, ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వుగిన మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం. ఈ దివాలాకోరు మాటలు, మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నిన్ను జాడించి తంతుండే.